ఒకవైపు ప్రీ స్కూల్ మరోవైపు ఎన్నికల విధులతో అంగన్వాడీ టీచర్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రీ స్కూల్ సమయాల్లో ఎన్నికల విధులకు హాజరు కావాల్సి ఉంటుంది, లేకపోతే ఎంఆర్ఓలతో మందలింపులు ఉంటాయి. విధులు నిర్వహిస్తున్న సమయాల్లో ఐసీడీఎస్ అధికారుల చీత్కారాలు షరామామూలే, అయినప్పటికీ మెమోలు సస్పెన్షన్లు ఎదుర్కొంటున్నారు. ఇలా అడ్డకత్తెరలో పోకచక్కలా నలిగిపోతున్నారు. తమ బాధ ఎవరికి చెప్పుకోలేక మదనపడుతున్నారు. ఇంత కష్టపడి బూత్ లెవెల్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లకు వేతనాలు సరైన సమయంలో ఇస్తున్నారా అంటే అదీ లేదు. శ్రమదోపిడీకి గురవుతూ ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వేతనాలు రాక అవస్థలు పడుతున్న బీఎల్ఓల కష్టాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ఎన్నికల్లో అంగన్వాడీ టీచర్లను ఆయా గ్రామాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నియమించి ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టే గురుతర బాధ్యతను అప్పగించారు. ఎన్నికల్లో ఓటరు జాబితానే అత్యంత కీలకం. ఓటరు జాబితా రూపకల్పనలో బూత్ లెవెల్ ఆఫీసర్ల పాత్ర ఎంతో విలువైనది. ఓటు నమోదు, సవరణ, బదిలీతో పాటు తుది జాబితా విడుదల వరకు బీఎల్ఓల కృషి ఎంతో కీలకమైనది. కాని వారికి ఆ స్థాయి గుర్తింపు, శ్రమకు తగిన ఫలితం లభించడం లేదు. బీఎల్ఓల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి సమస్యలు, చెప్పుకోలేనని బాధలున్నాయి. మాకు సరైన వేతనం రావట్లేదు. సంవత్సరానికి 6,000 మాకు బీఎల్ఓ డ్యూటీ చేసినందుకు అదనంగా ఇస్తామని చెప్పారు మాకు. అవి కూడా 2014లో మాకు ఒకసారి 7,000 వచ్చినాయండి, అదే లాస్ట్. బీఎల్ఓలు ఏటా క్షేత్రస్థాయిలో కనీసం 5 నెలల పాటు విధులు నిర్వహిస్తుంటారు. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే అన్ని స్థాయిల అధికారులు, సిబ్బందికి వెంటనే గౌరవ పారితోషికం అందుతుంది. కాని బీఎల్ఓల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఓటు నమోదు, సవరణలో ఏమాత్రం ఏమరపాటు చూపినా బీఎల్ఓలను బాధ్యులుగా చేస్తూ అధికారులు చర్యలు తీసుకుంటారు. పైగా ఎన్నికల కమిషన్ ఆగ్రహాన్ని, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహించే బీఎల్ఓలు తమకు సకాలంలో వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మేము 2009 నుంచి ఈ బీఎల్ఓ వరకు స్టార్ట్ చేసినాం, చేస్తున్నాము. 2010లో 3,000 వేతనం అని ప్రకటించారు మాకు. 2014 వరకు అదే జరిగింది. 2015లో 6,000 వేతనం అని పెంచారు సంవత్సరానికి. అయితే మళ్ళీ 2016 నుంచి 7,500 అని వేతనం సంవత్సరానికి ప్రకటించారు. అది కూడా సకాలంలో రావట్లేదు మాకు. అది మేము చేసిన వర్క్కి సకాలంలో వచ్చేటట్టు చూడాలని కూడా మేము కోరుతున్నాం. అయితే ఈ సకాలంలో రావట్లేదని కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1915 మంది అంగన్వాడీ టీచర్లు బీఎల్ఓలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని 2 నియోజకవర్గాల పరిధిలో 552 మంది, నల్గొండ జిల్లాలో 943 మంది, సూర్యాపేట జిల్లాలో 420 మంది బీఎల్ఓలుగా తమ విధులు నిర్వర్తిస్తున్నారు. బీఎల్ఓగా విధులు నిర్వర్తిస్తున్నందుకు గాను సంవత్సరానికి 7,500 రూపాయల వేతనం చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ గత 2014 నుండి ఇప్పటి వరకు వీరికి వేతనం అందలేదు. గత 4 ఏళ్లుగా బీఎల్ఓలకు వేతనాలుగా రావాల్సిన కోట్ల రూపాయలు పెండింగ్లోనే ఉన్నాయి. సరైన వేతనం రావట్లేదు. సంవత్సరానికి 6,000 మాకు బీఎల్ఓ డ్యూటీ చేసినందుకు అదనంగా ఇస్తామని చెప్పారు మాకు. అవి కూడా 2014లో మాకు ఒకసారి 7,000 వచ్చినాయండి, అదే లాస్ట్. ప్రభుత్వాన్ని ఏంటంటే బీఎల్ఓ డ్యూటీ చేయించినప్పుడు మమ్మల్ని గుర్తించాలి, గుర్తించి మాకు వచ్చే ఏంటి ఎంత అమౌంట్ ఉందో అంతవరకు క్లియర్ చేసి మాకు దరిదాపుగా మాకు బీఎల్ఓ చెయ్యమండి. మళ్ళీ ఈ బీఎల్ఓ డ్యూటీ ఇలాంటి రాజకీయ నాయకులతోనూ ఒత్తిళ్ళేతున్నాయి, ప్లస్ ఈ అధికారులతోనూ ఒత్తిళ్ళేతున్నాయి. ఎన్ని విధాలంటే మా నుంచి కాని పని. ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మా గురించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎన్నికల క్రతువు నిర్వహించే సందర్భంలో ఎన్నికల కమిషన్ ప్రతి పనికి పైసా లెక్కగట్టి నిధులు విడుదల చేస్తుంది. ప్రతి ప్రాంతంలో అందరికీ సమాన పనికి సమాన వేతనమిస్తారు. కాని బీఎల్ఓల విషయానికొచ్చేసరికి ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకమైన పారితోషికం ఇస్తున్నారు. నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో విధంగా పారితోషికం ఇస్తుండటంపై బీఎల్ఓలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకే పనికి అన్ని చోట్ల ఒకే విధంగా వేతనం ఉండాలి, కాని ఇలాంటి హెచ్చుతగ్గులేంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఖర్చు చేసే నిధులకు ఆడిట్ లేకపోవడంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.